కావాలంటే ముందు క్యాడర్ కావాలి. క్యాడర్ ఉంటే లీడర్షిప్ ఆటోమేటిక్గా వస్తుంది. క్యాడర్ ఉన్న లీడర్ మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధి దొక్క మాణిక్యవర ప్రసాద్. ఈరోజు ఏది నిజంలో దొక్క గారు నమస్కారం. నమస్కారం. మీ రాజకీయ అనుభవం, అసలు రాజకీయాల్లో మీరు చూసిన మంచి ఘటనలు, చెడు ఘటనలు, అసలు రాజకీయం అంటే మీకు ఎలా అనిపించింది ఇప్పుడున్న రాజకీయాలు? నేనైతే రాజకీయాల్లోకి రావడానికి ఒక ఆకాంక్షతో వచ్చాను. పబ్లిక్ సర్వీస్ కోసం వచ్చాను. నేను రావడం అలానే వచ్చాను. నేను రాజకీయాలు ఉన్నంతకాలం, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉన్నంతకాలం రెండు టైమ్స్ ఎలక్ట్ అయ్యాను. నేను 10 ఏళ్ళు చేశాను. 10 ఏళ్ళు కూడా నిత్యం ప్రజల కోసం పనిచేశాను. ఈరోజు కూడా 2.5 సంవత్సరాలైంది నేను అధికారం లేకుండా. 2.5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. వాళ్ళకి కావాల్సిన విధంగా అసిస్ట్ చేస్తాను. రాజకీయం అంటే ప్రజాసేవ. ప్రజాసేవ కానీ మరొకటి కాదు. చాలామంది రకరకాలుగా భావించవచ్చు, కానీ నేను వచ్చింది మాత్రం రాజకీయం అంటే ప్రజాసేవ, ప్రజల కోసం పనిచేయటం, ప్రజల జీవితాల్లో మెరుగైన జరగాలని చెప్పి ఆకాంక్షించడం. అది నా లక్ష్యం, అది నా ఆశయం కూడా. దొక్కమాణిక్యవ ప్రసాద్ పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ పల్నాడు ప్రాంతం నుంచి గుంటూరుకి వచ్చి తాడికొండలో మీ యొక్క క్యాడర్ని సంపాదించుకోవడానికి, సాధించడానికి, ప్రజల మనసు నెగ్గడానికి బలమైన కారణాలు ఏంటి? అంటే నేను రిజర్వ్డ్ సామాజిక వర్గానికి చెందినవాడిని, ఎస్సీ సామాజిక వర్గం. అప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి తాడికొండ సీటు ఒక్కటి మాత్రమే రిజర్వేషన్లో ఉంది. అందువల్ల నేను గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా ఒకే సీట్ ఉండటం వల్ల ఇది సీట్ని కొట్టడం జరిగింది. ఈ సీట్ వచ్చిన తర్వాత నేను ప్రజల మన్ననలు పొందాను. ప్రజలు నన్ను 2 సార్లు ఆశీర్వదించారు. వాళ్ళ ఆకాంక్షల దగ్గరగా నేను పనిచేయడం జరిగింది. నా చేతనైన విధంగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం దగ్గరగా తీసుకెళ్ళాను. లీడర్ అవ్వాలంటే నిజంగా క్యాడర్ కావాలి. నిజంగా క్యాడర్ మీద మీకున్న అనుభవం ఎలాంటిది? అసలు క్యాడర్ ఎలా ఉండాలి అంటే, క్యాడర్ కంపల్సరీ. క్యాడర్ లేకుండా నాయకత్వం పటిష్టవంతంగా ఉండదు. మాసెస్లో కూడా వెళ్ళాలి లీడర్ నేతను. జనరల్ పబ్లిక్ కూడా కొన్ని మంచి పనులు చేయాలి, కొన్ని చేతన విధంగా అడ్రస్ చేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ, రైతాంగ సమస్యలు కానీ, దళితులకు సంబంధించిన సమస్యలు కానీ అడ్రస్ చేయాలి. క్యాడర్ని బిల్డప్ చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రతి ఊర్లో ఒక వివిధ సామాజిక వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది ఒక రాజకీయ ప్రక్రియ, ఒక ఆర్ట్. దీనిలో నేను చాలా వరకు సంతృప్తికరంగా చేశాననేది నా భావన. ఇంకా చేయవలసి ఉండే 2014లో నేను కొంచెం తటస్థ వైఖరి తీసుకోవడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని చాలామంది చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. నేను కాంగ్రెస్లో ఉన్నాను. అప్పుడున్న రాజకీయ వ్యవస్థలో టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ పోరాటం జరుగుతూ ఉంది. దానిలో నేను ఎలాంటి వైఖరి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండటం వల్ల మొన్న నేను కంటెస్ట్ చేయలేకపోయాను. అదర్వైజ్ నేను కంటెస్ట్ చేస్తుంటే ఇంకో రకంగా ఉండే. నిజంగా కంటెస్ట్ చేస్తుంటే అదే గతంలో ఏ నియోజకవర్గంతో ఉన్నారో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రజల నుంచి గెలిచే ఆకాంక్ష ఉండేదా? డెఫినెట్గా. నేను ఎట్లా మిస్ఫార్చ్యూన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే అది మిస్ఫార్చ్యూన్ అంటే 10 సంవత్సరాలు కష్టపడి పరీక్షలు రాయలే. నేను ఎగ్జామ్ ఫెయిల్ అవ్వలే, ఎగ్జామ్ రాయలేదు అసలు. అలాంటి పరిస్థితి నా పరిస్థితి. ఎగ్జామ్ రాసి ఉంటే వేరుగా ఉండేది. నాకు బలంగా అయినా పట్టు ఉంది. ప్రతి గ్రామం మీద కూడా డెఫినెట్గా గెలిచుండేవాడు. మంత్రిగా పనిచేసి ఒకసారిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోవడం అనేది బాధ అనిపించదు? చాలా, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా క్షీణించిపోయింది. అంటే వైసీపీ, టీడీపీ ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఉంది. నేను ఇట్లో నిర్ణయం తీసుకోలేకపోయాను. నేను దానివల్ల జరిగిన నష్టం. నేను ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉన్నట్టయితే ఫలితం మరో రకంగా ఉండేది. ఫలితాన్ని అనుకూలంగా మార్చుకునేవాడిని.
ఈరోజు నేను ఇంకొక క్రియాశీలక బాధ్యతల్లో ఉండేవాడిని. మంత్రిగా ఉన్నప్పుడు నిజంగా ప్రజలతో ఇప్పుడున్న సత్సంబంధాలలాగే మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు కొనసాగించారా? 100% నా ఫోన్ నెంబరే ఒక 108 లాంటిది. మా కాన్స్టిట్యూన్సీలో వేల మంది దగ్గర ఉంటుంది నా ఫోన్ నెంబర్. వాళ్ళు ఎప్పుడు కావాలంటప్పుడు నన్ను కలవడం, ఐఎమ్ యాక్సెసిబుల్ టు పబ్లిక్, కామన్ పీపుల్, కామన్ మ్యాన్. ఎవరు కావాలి వచ్చి నన్ను కలిసేవాళ్ళు, మహిళలు కానీ, పూర్ పీపుల్ కానీ. అసలు పెద్దవాళ్ళు కలవడం తక్కువ నాకు, నాకు కలిసేదే చిన్న చిన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు. పొలిటికల్ లీడర్లు అంటేనే ఆటోమేటిక్గా అంటే హై క్యాడర్లో ఉంటారు, లగ్జరీకి అలవాటు పడి ఉంటారు, ఇవన్నీ అంటారు. అంటే ఆనందాన్ని ఎక్కువగా చూస్తారు అనేది అభిప్రాయం. నిజంగా పొలిటికల్ లీడర్లు ఆనందంనే ఎక్కువ చూస్తారా, బాధల్ని చూస్తారా? అంటే అలాంటి అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ నాయకుల మీద అలాంటి అభిప్రాయం ఏర్పడింది. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. బట్ నేను ఆ కోవకు చెందినవాడిని కాదు. నేను సర్వీస్ ఓరియంటెడ్తో వచ్చాను, సర్వీస్ చేశాను, ఇంకా చేస్తాను, ఇంకా చేయవలసింది చాలా ఉంది. నాకు వేరే ఆలోచన లేదు, వేరే ఇంకొక దృష్టికోణం లేదు నాకు. డొక్కా గారికి పీపుల్స్ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి అనేది గతంలో నుంచి వచ్చే వాదన, నిజమా? వాళ్ళు నాకు తెలియదు. నాకున్న పరిచయం ఏవే అన్ని రకాల రాజకీయ వ్యవస్థలలో నన్ను కలుస్తుండేవాళ్ళు, మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళు ఎవరో ఏంటో చూడడం, వాళ్ళు వచ్చిన సమస్యనే చూస్తాను. పలాని పేదవాళ్ళకి సాయం చేయకుంటే సాయం చేసిన వాళ్ళు ఎవరో ఏ రాజకీయ నేపథ్యం నేను విప్లవ సిద్ధాంతాలు డొక్కా మాణిక్యవరప్రసాద్లో ఒంటి నిండా ఉంటాయి. నిజంగా విప్లవ సిద్ధాంతాలతోనే ఆయన ఆలోచిస్తారు అనేది నిజమా కాదా? అది కరెక్ట్ కాదు. కొంచెం అంబేద్కర్ ప్రభావం, అంబేద్కర్ రచనల ప్రభావం నా మీద ఉంది. కొంచెం ప్రశ్నించే గుణం నా చిన్నప్పటి నుంచి కూడా. అందువల్ల ఆ కేటగిరీ కింద అట్లా మాట్లాడతారు. కానీ వాస్తవంగా చీమకు కూడా హాని చేయలేదు నేను అప్పుడు కూడా. కొంచెం ప్రభావాలు ఉంటాయి. పేద ప్రజల పక్షాన మాట్లాడితే, పేద వర్గాల పక్షాన బలంగా మాట్లాడితే అలాంటి ఏమో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయేమో, అలాంటి రాజకీయాల్లో ప్రభావితం ఉందేమో అనుకుంటారు. కానీ ఎప్పుడు మన 10 ఏళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, చిన్న చిన్న ఆరోపణ కానీ చిన్న సంఘటన కూడా లేదు. అది నా దృష్టికోణంలో లేదు, ప్రజాసేవ నా దృష్టికోణం. ఇన్ఫ్యాక్ట్ గాంధీ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. నా ఫోను, నా బుక్స్ అవన్నీ చూసినా గాంధీ బుక్స్ ఉంటాయి నా దగ్గర. గాంధీకి సంబంధించిన రచనలు, గాంధీ అంబేద్కర్ సంబంధించిన రచనలు బాగా ప్రభావితం చేశాను. అందువల్ల అంబేద్కర్ గాంధీని వేరుగా చూడను నేను. వాళ్ళిద్దరిని సమానంగా ఈక్వల్ చేసి చూస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం నేను గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటాను. మీరు నా ఫోన్ ఆన్ చేసినా గాంధీ గారి పాటే వస్తుంది. నా దగ్గర గాంధీ గారికి సంబంధించిన సమగ్రమైన రచనలు చాలా ఉన్నాయి, నేను చాలా చదువుతూ ఉంటాను నేను. అందువల్ల అదే నిజాయితీగా లేకపోతే ప్రజల పక్షాన మాట్లాడితే, ఇప్పుడున్న దృక్కోణం ఏంటంటే ఇప్పుడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు, పేద వర్గాల పక్షాన మాట్లాడుతున్నాడు అంటే ఇంకో రకంగా ఆలోచించడం అనేది సామాజిక ఆలోచనలో ఉన్నటువంటి ఒక లోపం. అది దానికి నేను అంగీకరించాను. గాంధీగిరికి అంబేద్కర్ నియామవళికి చాలా వ్యత్యాసం ఉండేది. లేదనేది నేను రాశాను. అదే ప్రథమ ప్రధాన అంబేద్కర్ అయి ఉంటే అని ఒక వ్యాసం రాశాను. అది చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. అందువల్ల దాన్ని ఒక్కళ్ళు చూసే దృష్టికోణం పెట్టండి. నా అండర్స్టాండింగ్లో, నా పర్సెప్షన్లో గాంధీ అంబేద్కర్ ఇద్దరు కూడా భారతదేశానికి సేవ చేశారు. భారతదేశాన్ని ఒక మంచి సమగ్రమైన దేశంగా తీర్చిదిద్దాలి, పేదలందరికీ సహాయం జరగాలి, మేలు జరగాలని ఆకాంక్షించారు. కాబట్టి వాళ్ళిద్దరిని నేను ఈక్వేట్ చేసి చూస్తాను. ప్రతి రాజకీయ నేతకు కానివ్వండి, ప్రస్తుతం రాజకీయ నేత అయ్యి ఉండొచ్చు, గతంలో అయితే ఏదో క్యాడర్కి చెందిన ఏదో బాధ్యతలు చేసే ఉంటారు, నిజంగా ఆ క్యాడర్లో ఉన్నప్పుడు లీడర్గా మీకు స్పిరిట్గా ఎవరైనా ఉన్నారు? అంటే నాకు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చాను నేను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు అందరి నాయకత్వం అంతతో పరిచయం ఉండేది. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉండేది. ఇక్కడ రాయపాటి సాంబశివరావు గారు నాకు సహకరించేవారు. ఆయన ప్రోద్బలంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను. అందుకే ఆయన్ని గురువుగా నేను చూస్తాను. అట్లా రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా కలుస్తుండేవాడిని. ఢిల్లీ నాయకత్వాన్ని కలుస్తుండేవాడిని.
అన్ని పార్టీతో, ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశానికి సంబంధించిన నాయకత్వంతో సత్సంబంధాలు ఉండేవి. పెద్ద పార్టీ విషయాన్ని ఎన్నికల్లో చూసేవాడిని కానీ ఎన్నికలు లేనప్పుడు అందరితో బాగుండేవాడిని. ఎన్టీ రామారావు బర్త్డేని కాంగ్రెస్ మినిస్టర్గా నేను ఓపెన్గా చేసేవాడిని. అందువల్ల నాకు సావిత్రి బర్త్డే చేసేవాడిని. అందువల్ల నాకు రాజకీయాలు అనేది ఒక ప్రజాసంచయం. ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు ఉన్నారంటే వాళ్ళని గౌరవించడం నా సంస్కారం, నా సంస్కృతి. ఎస్సీ వర్గీకరణ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన కేవలం మీ మాటకు అనుగుణంగానే ఉండేది. వర్గీకరణ విషయంలో డొక్కా అదే కీలక పాత్ర. డొక్కా చెప్పిందే వేదం. రాజశేఖర్ రెడ్డి చెప్పేది ప్రతిదానికి వెనక ఉండి చెప్పించేది డొక్కా మాణిక్యవరప్రసాద్ అనేది వాస్తవమా కాదు? అలా ఏం కాదు. రాజశేఖర రెడ్డి గారికి ఆ సమస్య పట్ల అవగాహన ఉంది. ఆ సమస్య ఆయన రాజకీయంగా చేయాల్సిన అవసరం ఉంది అనే భావంతో ఆయన ముందుకెళ్ళాడు. ఆయన దానిలో అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడేవాడు, అన్ని సామాజిక వర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడేవాడు, నాతో కూడా మాట్లాడాడు. అందువల్ల ఎక్కువ నాకంతా ఆయన, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజుల్లో, కాబట్టి అంత నా ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి అవకాశం లేదు. బట్ అందరితో మాట్లాడుతూ నాతో కూడా మాట్లాడేవాడు. నాకు చొరవ ఉంది కాబట్టి, కొంచెం ఆ విషయం పట్ల క్లారిటీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ విషయాలు నేను చర్చించుకుంటున్నాను అనుకోవచ్చు. రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం మూడు పార్టీలు లేవు. ఈ మూడు పార్టీలని మీరు చూశారు, చూస్తున్నారు, అంటే ట్రావెల్ చేశారా లేదా అనేది వేరే మాట. ఈ మూడు పార్టీలని చూస్తున్నారు, ఈ మూడు పార్టీల్లో నిజంగా మీ మనసుకు స్టెబిలిటీ అనిపించే పార్టీ ఏంటి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశమే మంచిదని నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం ఒక రైట్ ట్రాక్లో ముందుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొంచెం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమం పట్ల ఒక స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళాలి, ధైర్యంగా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆర్థిక పరిస్థితులు, కొన్నటువంటి కొన్ని ఇబ్బందుల వలన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి టైం పట్టవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం నాకున్న బెస్ట్ ఆల్టర్నేట్. తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే నియోజకవర్గం ఏపీ రాజధాని ప్రాంతంగా ఉంది. నిజంగా మీరున్నప్పుడు అక్కడ ఆ నియోజకవర్గం, ఆ ప్రాంతం మొత్తం ఏ విధంగా అభివృద్ధి అయ్యి ఉండేది? ఇప్పుడున్న అభివృద్ధి పరంగా పోలిస్తే ఎలా మీకు వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుంది? అగ్రికల్చర్ కాన్స్టిట్యున్సీ, నేను మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాను ఈ ఇప్పుడున్న రాజధాని ప్రాంతంలో. బ్రహ్మాండంగా అగ్రికల్చర్ మూడు పంటలు పండి, సంవత్సరం అంతా వ్యవసాయం ఉండేది. చాలా మంచి ఫర్టైల్ ల్యాండ్స్ అవి బాగా జరుగుతుంది. అనూహ్యంగా రాజధాని రావడం వల్ల ఇప్పుడు మారింది. కానీ రాజధాని అక్కడ అమరావతి కావాలని విభజనకు ముందే కేంద్ర ప్రభుత్వాన్ని, అసెంబ్లీని, ఈ విభజన చేసిన కమిటీకి అన్ని రిపోర్ట్స్ ఇచ్చి అమరావతి ప్రాపర్ ప్లేస్ అని ఆర్గ్యూ చేసింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి నేనే. విభజనకు ముందే, విభజన నిర్ణయం జరిగిన రోజే అమరావతి రాజధాని కావాలని చెప్పాను. ఇప్పుడు కూడా మీరు ఆ పత్రికలు, టీవీ, యూట్యూబ్లో చూసినట్లు. కాంగ్రెస్ లీడర్గా, మంత్రిగా ఉన్నారు కాబట్టి విభజన చేస్తారని మీకు పూర్తిగా తెలుసు కాబట్టి మీరు ఆ మాట అన్నారా? విభజన జరిగితే ఖచ్చితంగా సీమాంధ్ర రాష్ట్రానికి అమరావతియే బెస్ట్ ప్లేస్ అని చెప్పాను. ఎందుకంటే దానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం, దానికి ఉన్నటువంటి చారిత్రక వారసత్వం, అక్కడ ఉన్న కల్చరు, వాటరు, రివరు, ఇవన్నీ చాలా విషయాలు నేను స్టడీ చేశాను. స్టడీ చేసి నేను ఆ రోజు అందరికంటే ముందుగా ఇన్ రైటింగ్ అసెంబ్లీలో తీర్మానం పెట్టాను అమరావతి రాజధాని కావాలి. తర్వాత సంవత్సరం నా తర్వాత వచ్చింది, నేను చెప్పిన సంవత్సరం ఆరు నెలలకు వచ్చింది రాజధాని, దాదాపు సంవత్సరం తర్వాత వచ్చింది. అందువల్ల ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు రేజ్ ది వాయిస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమరావతి. ఏది నిజంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ. నిజం చెప్తాం, నిజాయితీగా ఉంటాం.